అన్న మీ పేరు? నా పేరు రాకేష్ గౌడ్. అన్న ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. కార్ డ్రైవింగ్. అన్న ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడులో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమం చేపడతాను? కేసీఆర్ గెలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కుసుకుంట్లప్రభాకర్రెడ్డి గారికి ఓటేస్తాం మేము ఖచ్చితంగా. ఇంతకుముందుకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉండు, అప్పుడు మేము అది కాంగ్రెస్ పార్టీలో ఉండే, మేము ఆయన ఓటేసినాం. ఆయన ఓటేస్తే మేము ఏం చేసిండు, బీజేపీలో కాళ్ళ దగ్గర పెట్టి పోయినట్టు డబ్బులకు అమ్ముడు పోయాను రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మల్కాపురంలో ఒక్కసారిగా అడుగు పెట్టిందే లేదు. ప్రజలకు ఏమైనా ఉన్న ఓటర్లకు ఏమైనా నాయకులైనా ఇంతవరకు అడుగు పెట్టలే రాజగోపాల్ రెడ్డి. ఆయనకి ఏ విధంగా మళ్ళీ మేము ఓటేయాలి? ఆయన అధికార పక్షంలో లేనట్టుండు. ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణ అధికారంలో ఉందా? లేదు కదా. మళ్ళీ దాంట్లో మళ్ళీ మేము ఎట్లా వేస్తాం? రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్కి వేస్తాం, మేము కారు గుర్తుకు వేస్తాం. కుసుకుంట్లప్రభాకర్రెడ్డి గెలిచాడు, మా అభిప్రాయం అది. అన్న ఇప్పుడు అసలు రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే నిర్వహించారు, సో అతనికి ఎందుకు వద్దనుకుంటారు? అసలు అతను ఎందుకు వద్దనుకుంటారు? అతను ఉన్నప్పుడు అధికారం నా దగ్గర నిధులు వస్తలేమంటుండగా, ఇప్పుడు నిధులు ఆయన బీజేపీలో పోతే నిధులు వస్తాయా మల్కాపురానికి? ఏమన్నా మాకేమన్నా మా ఎమ్మెల్యే ఉండగా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిధులు వస్తలేవు, మీకేం చేయలేకపోతున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, అల్లకు పోయిండు. ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిస్తే అది వస్తాయి, ఎక్కడ నిధులు వస్తాయా? ఇక్కడ ప్రభుత్వం ఏముంది? తెలంగాణలో ప్రభుత్వం ఏముంది? టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ నిధులు ఇవ్వాల్సింది బీజేపీ వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు కదా. ఆయన డెసిషన్ రాంగ్ తీసుకున్నాడు, అది మా అభిప్రాయం. అన్న అసలు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఎటువంటి నేను చెప్తున్నా కదా, గెలిచాను ఇప్పుడు 3.5 ఏళ్ళు ఇప్పటి వరకు మల్కాపురంలో అడుగు పెట్టింది లేదు. ఆయన రాజగోపాల్ రెడ్డి మల్కాపురంలో అడుగు పెట్టలేదు ఇంతవరకు. అన్న కుసుకుంట్ల ప్రభాకర్ గారి రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కదానికి ఆయన అధికారం లేని పక్షంలో కింద అధ్యక్షుడి మన ఏం కావాలనో అది చేస్తుండడు. ఎగనెస్ట్ పార్టీ ఏదైనా సరే వాళ్ళకినా నిధు ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, ఏంది ఇది కళ్యాణ లక్ష్మి అందిస్తున్నాడు. వేరే ఎవరైనా సరే అదర్ మా టీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళకినా చేస్తున్నాడు. పింఛన్ గిన్నె ఇస్తున్నాడు, మా వాళ్ళకి ఇచ్చుకోవచ్చుగా, అది మా అభిప్రాయం. మేము కాబట్టి కూసుకుంట్లకి ఇస్తాం ఓటు. అన్న మీ పేరు? నిఖిల్ రెడ్డి. అన్న అన్న ఏం చేస్తుంటారు? నేను మా ఊర్లో కంపెనీలో చేస్తుంటాను. అన్న ఇప్పుడు జరిగే మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిచినా మంచిగా ఉంటుంది. అన్న ఎందుకు టీఆర్ఎస్ పార్టీ? అంటే అన్నీ రైతు బంధు కానీ పింఛన్లు కానీ అన్ని గవర్నమెంట్ పనులు కరెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్ కేసునే మంచిగా ఉంటుంది. అన్న రాజగోపాల్ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు, సో అతను ఏం చేయలేదంటారా? అన్న ఏం చేయలేదన్న, ఏం చేయలేదు కాబట్టి కానీ మేము టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం ఓటు. రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత ఇల్లు ఆయన కాంగ్రెస్ వదిలేసి ఇప్పుడు కొత్త ఇంటి బీజేపీకి వెళ్ళారు, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? కాంట్రాక్ట్ల కోసమే వేయండి కానా, అందుకే వేయండి. ఆయన మంచి అభివృద్ధి చేయాలంటే ఆయన టీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు మన రాష్ట్రంతో పోరాడి నిధులు తీసుకురావచ్చు, కానీ అతను అమ్ముడు వేయండి కాబట్టి బీజేపీలో వేయండు. ఇప్పుడు బీజేపీలో పోతే కూడా మునిగోడు డెవలప్ కాదు కానా, ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయలేదుగా అది. సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినందుకు మనకి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ఓటమి వస్తుందన్న? రాదన్న, కష్టం. అంటే బీజేపీలో పోయినందుకే తనకి ఇప్పుడు ఓటమే? ఓటమి. అదే కాంగ్రెస్ ఉంటే గెలిచేటోడేమో చెప్పలేము, కానీ బీజేపీలో పోయినందు మాత్రం అసలుకే గెలివాడు. అంటే ఇక్కడ బీజేపీకి అసలు టాక్ ఉంది అన్న? అసలు ఇక్కడ లేదన్నా, లేదు టీఆర్ఎస్ఏ. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతుంది అన్న? మంచిగా ఉంటుంది అన్న, ఈసారి గెలిస్తే మంచిగా ఉంటుంది, ఇంకా పక్కా గెలుస్తాడు. అతను గెలిస్తే ఏమేమి చేస్తాడని మీరు ఆశిస్తున్నారన్న? ఇంతకుముందు చేసినాను అంటే ఇప్పుడు అతను చేస్తుండొచ్చు, కానీ పైనుంచి కేసీఆర్ ఇస్తుండు కానీ అతను కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఓటు వేసి మనకు కేసీఆర్కి వేసినట్టే కానీ ఓటు అట్లా. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న ఇక్కడ? కాంగ్రెస్ లేదన్న, లేదు, కష్టం. అంటే ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారే మొత్తం కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కిరని చెప్పొచ్చా? చెప్పొచ్చు అన్న. అన్న మీ పేరు? నా పేరు సాయి కిరణ్. అన్న అన్న ఏం చేస్తుంటాను? నేను జాబ్ చేస్తుంటాను. అన్న ఇక్కడ జరిగే మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో ఒక 5 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ఉండే, స్టేట్లు ఉండే, సెంట్రల్ ఉండే. స్టేట్లు ఉన్నప్పుడు మునుగోడు ఎంత డెవలప్ అయింది, సెంట్రల్ ఉన్నప్పుడు మునుగోడు డెవలప్ ఎంత అయింది, అలాగే టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు ఫ్లోరోసిస్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లు ఉన్నప్పుడు సెంట్రల్ ఉన్నప్పుడు సాల్వ్ అంది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి చొరవతోని ఫ్లోరోసిస్ భూతం మొత్తం తరుముకపోయింది ఇక్కడ నుండి. మన డబ్ల్యూహెచ్ఓసి వాళ్ళు కూడా సెంట్రల్ ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకి ఫ్లోరోసిస్ తరిమి కొట్టరు అని చెప్పి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అన్న ఇప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు గత ఒకసారి ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు నిర్వహించారు, సో అతని రాజ అసలు అతను ఏం చేశారు ఇక్కడ అసలు? ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంపీ గుండు, ఒక 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ గుండు. ఎమ్మెల్సీ కూడా మధ్యలో రాజీనామా చేసిండు, ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చిండు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా మధ్యలో రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లకు కొనిక రీజన్ ఏంది? డెవలప్మెంట్ కాదంటుండ్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారు అంటే గజ్వెల్లి సిరిసిల్ల అక్కడనే డెవలప్ అయింది అని అంటారు. ఇప్పుడు గజ్వెల్లి సిరిసిల్ల కాదు, ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకుందాం, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు సిరిసిల్ల చూసుకుందాం, సిరిసిల్ల డెవలప్ అయింది, అక్కడ ఉన్న లీడర్లు గట్టిగా కొట్లాడిరు, మన అసెంబ్లీలో కొట్లాడిరు, తీసుకెళ్ళారు. ఇప్పుడు ములుగుంది, సీతక్క రిక్వెస్ట్ చేసుకుందో, బట్లాడిందో, ఆమె కొట్లాడిందో, ఆమెకి ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ ములుగు కూడా ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడిండు? ఇప్పుడు మునుగోడుకు వచ్చి ఎప్పుడన్నా వచ్చి అసలు ఇక్కడ ఏం అవసరం ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ నేను ఏం చేయాలి, రోడ్లు వేయాలా, డ్రైనేజ్ వేయాలా, సీసీలు వేయాలా, ఏమేయాలో చూస్తే ఆయనకు తెలుస్తుంది. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వచ్చే పెళ్ళికి వచ్చే పెళ్లి కాడికినే ఆయనకు ప్రజలలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏందనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఇప్పుడు ఆయన వస్తే వాళ్ళ కార్యకర్తల పెళ్ళికో, వాళ్ళ చుట్టాల పెళ్ళికో, వాళ్ళ బంధువుల పెళ్ళికో వస్తాడు. కానీ మునుగోడ్ల ఒక కార్యకర్త ఇప్పుడు ప్రజలకు ఏమైనా అవసరం ఉంది? పెన్షన్లు రాకుండే, పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి, ఎంత వస్తలేవు, ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిండా? సరే మునుగోడు విషయమే తీసుకున్నాం, స్టేట్ మొత్తం వదిలేద్దాము. నా మునుగోడు డెవలప్ కాలేదు, నేను అందుకనే రాజీనామా చేస్తుండు, అది ఇది అని అన్నాడు. అంతకుముందు మునుగోడు ఇప్పుడు నువ్వు రాకముందు ఎంత డెవలప్ అయింది? ఇప్పుడు కుసుకుntlaprabhakarreddy గారు ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయింది? మీరు వచ్చినాక ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు. ఆయన వచ్చి నుండి ఒక్క కొబ్బరికాయ కొట్టాలి, ఒక శిలాపలకం ఆయన ఇంతవరకు పెట్టుకోలేదు అలా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మరి కుసుకుntlaprabhakarreddy గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కుసుకుntlaprabhakarreddy గారిని చూస్తే ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండు, 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవులు ఉన్నప్పుడు ఆయన ఎంత చేసి 10 సంవత్సరాలు వెనుకలు ఉన్న మునుగోని ముందుకు తీసుకొచ్చి డెవలప్ చేసి రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు? మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు రెడీ ఉంటాయి కూడా, చెక్కులు తెచ్చి ఇక్కడ పంచని పొజిషన్లో కుసుకుntlaprabhakarreddy గారు చొరవ తీసుకొని మళ్ళీ అది ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి, మళ్ళీ దాన్ని రిన్యువల్ చేయించి ఆయన సొంతంగా ఇన్వాల్వ్ అయ్యి చేసి ప్లస్ చెక్కులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకురు, బీజేపీ వాళ్ళు కళ్యాణలక్ష్మి తీసుకురు, సిపిఎం వాళ్ళు తీసుకురు, బీజేపీ వాళ్ళు తీసుకురు, అందరు తీసుకురు. ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరైతే తీసుకోలే కదా. అన్న ఈ పేరు? సత్యనారాయణ గౌడ్. అన్న ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను, రియల్ ఎస్టేట్. అన్న ఇప్పుడు జరిగే మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? ఏ పార్టీ గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను మీరు అనుకుంటారు? మునుగోడులో అయితే టీఆర్ఎస్ పార్టీ కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. గత 3 ఏళ్ళ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యిండు, ఏ ఒక్కనాడు కూడా మా ఊరికి కానీ ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంతానికి కానీ వచ్చి చూసింది లేదు. ఆయన నిధుల నుంచి ఒక్క రోడ్డు కానీ ఏదో ఒకటి ఇచ్చింది లేదు. కనుక టీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అన్న ఇప్పుడు అంటే రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అన్న? చేపట్టలేదు. అంటే ఎందుకు చేపట్టలేదని మీరు అనుకుంటారు? ఆయనకు బాగా ఆయన బిజినెస్లు ఉన్నాయి, ఆయన అక్కడ తిరగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిండు తప్ప ఈ 3.5 ఏళ్ళల్లో ఈ ప్రజలకు ఏమైంది ఏంది అన్నది ఏ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఆయన చూపించలేదు. ఆయన కాంట్రాక్ట్లు, ఆయన బిజినెస్లు, ఆయన అటువైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిండు. అన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుసుకుntlaprabhakarreddy గారిని నియమించారు. సో ఇప్పుడు అతని రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతుందన్న? చాలా బాగుంది, 100% గెలుస్తున్నాడు, 100% ఆయననే గెలుస్తాడు. ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే కానీ ఇంకా వివిధ అభివృద్ధి కానీ ఆయన ఉన్నప్పుడు చేసినవే ఉన్నాయి, ఈయన వచ్చినాక చేసిన జీరో, ఏమీ కూడా లేదు. అన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు తన కాంగ్రెస్ను వదిలేసేసి బీజేపీలోకి వెళ్ళారు, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటన్న? ఆయన కాంట్రాక్ట్ల కోసం వెళ్ళిండు అని చెప్పేసి తెలుసు, మా అందరికీ కూడా అనుకుంటారు, మాకు కూడా తెలిసింది, తెలుస్తుంది కూడా. కాంగ్రెస్ను వీడి బీజేపీలకు పోవడానికి కారణం ఏంటంటే కాంట్రాక్ట్లు, ఆయనకు మెయిన్ బిజినెస్లు ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ల వైపే పోతుండు అన్నది. అన్న పేరనా? నా పేరు ఐలయ్య. అన్న ఏం చేస్తుంటానా? బిజినెస్ చేస్తుంటాం. అన్న ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి పనులు అవుతుంటాయి. ఇక ఇప్పుడు ఉప ఎన్నిక పెట్టడం అనేది రాజగోపాల్ రెడ్డిది అంత కరెక్ట్ కాదు. ఏదన్నా ఏది కాంట్రాక్ట్ల కోసం అని అదే అని జనాలను మభ్యపెట్టడం కోసం ఇదంతా చేస్తున్నాం. అన్న అంటే ఎందుకు రాజగోపాల్ అంటే రాజగోపాల్ రెడ్డి ఇంత గత రెండు సార్లు కూడా ఇక్కడ ఒకసారి ఎంపీగా మరి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సో ఎందుకు అతను ఇప్పుడు జనాలు వద్ద అనుకుంటున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో వస్తాడు తర్వాత ఎప్పుడు రాడు ఏదైనా ఊరు బాగోగుల కోసం చేసినా కానీ ఎవర్నో ఒకరిని పంపించి ఏదో ఒకటి చేస్తుంటాడు ఎలక్షన్ టైంలోనే వస్తాడు వెళ్ళిపోతాడు అంతేగాని ఎప్పుడు ఊర్లోకి వచ్చి ఏమీ చేయడు అలా అన్న ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న ఓరు రాజగోపాల్ రెడ్డి అసలు ఆయన వచ్చిందే లేదు చేసిందే లేదు ఏమి ఇంతవరకు మునుగోడులో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు కదా సో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటున్నారు ఎందుకంటే గతంలో మన కుసుకుంట ప్రభాకర్ రెడ్డి మా ఊరికి కొన్ని ఇండస్ట్రియల్ పార్కు రావడం జరిగింది అట్నే ఊర్లో కూడా కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ముసలోళ్ళకు పింఛన్లు కానీ ఏ కుల వృత్తులకు అన్ని రకాలుగా సాయం చేసి దగ్గరుండి చేపించాడు ఆయన అన్న ఇప్పుడు అదే ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ గారు రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతుందన్న బాగానే ఉంటుందండి కుసుకుంట్ల ప్రభాకర్ నుండి గెలిపియాలని మా అందరి కోరిక రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీని వదిలేసి మరి బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు పోటీ చేస్తున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఎలా ఉందన్న దానిపైన అభిప్రాయం అంటే ఇక అందరూ అనుకున్నట్టుగానే తెలిసింది తెలియంది ఎవరు అనుకుంటారు అనేది ఏముంది కానీ కాంట్రాక్ట్ల కోసం పోయారు అనేది ప్రచారం అవుతుంది అదే నిజమైంది అంతే ఇక అన్న ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందినాయన్న అదే చెప్పాను కదా ఇంతకుముందు మాకు మల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి ఏదన్నా ప్రతికూలంగా ఏదన్నా ఫోన్ చేసినా కానీ ఏదన్నా ఊళ్ళో పండ్లైనా కానీ దేనికైనా వచ్చి అందరినీ చూస్తుంటాడు మంచి చెడులు అన్న మీ పేరు మల్లారెడ్డి నా పేరు అన్న ఇక్కడ వచ్చే ఉప ఎన్నికల్లో మునుగోడులో ఏ పార్టీ గెలిస్తే బాగుంటారు అనుకుంటారు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అనుకుంటున్నారు ప్రజలు మాత్రము టీఆర్ఎస్ఏ అనుకుంటారు చాలామంది టీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పి నాకు కూడా ఇక్కడ వాతావరణం చూస్తే టీఆర్ఎస్ గెలుస్తా అని అనిపిస్తుంది అన్న అంటే ఇక్కడ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను మీరు అనుకుంటారు ఎందుకు ఎలక్షన్స్ వచ్చినాయి ఎవరి లబ్ధి కోసం వచ్చినాయి ఒక 6 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంలో ఆయన రాజీనామా చేయడం ప్రజల మీద భారం పడడం తప్ప కానీ ఏమున్నాయని చెప్పి ఆయన 22,000 కోట్లు వస్తున్నాయని చెప్పి రాజీనామా చేసిన తప్ప కానీ ఎలక్షన్లు దేనికోసం ప్రజలకు ఏం సందేశం ఇస్తాడు రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్లు ఇప్పుడు జరగాల అంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు మన మీదే కదా భారం పడేది ఆయన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం 22,000 కోట్లు వస్తున్నాయని చెప్పి రాజీనామా చేసిండు ఏముండే చేయకుంటే ఇంకో 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తుండే కదా చేయాల్సిన అవసరం ఏమున్నది అసలు రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఎందుకు రాజీనామా చేశారు అంటే మీ జనాలపైన అంటే జనాలకు ఎలా ఏ విధంగా అర్థమైంది పబ్లిక్ అందరికీ తెలుసు ఆల్రెడీ టీవీలలో ఆల్రెడీ యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో తెలిసింది 22,000 కోట్లు వస్తున్నాయని ఆయన ఇప్పుడు కాదు 1 year నుంచే దానికి లాలూచి పడి ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యాడు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాల్సి వచ్చింది అన్న ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతున్నాను ఇక్కడ చాలా మంచి నాయకుడు ప్రభాకర్ అన్నగారు చాలా మంచి పనులు ఇంతకుముందు 5 ఏళ్ళు చేసినప్పుడు మంచి పరిపాలన చేసిండు కేసీఆర్ గారు ప్రభాకర్ గారి నాయకత్వంలో చాలా విలేజ్లు ఎంత మంచి డెవలప్ అయినాయంటే విలేజ్లోకి పోతే మిషన్ భగీరథ నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ వాటర్ కానీ వైకుంఠ ధామాలు కానీ పార్కులు కానీ ఎన్ని ఒక విలేజ్కు ట్యాంకరు గ్రామ పంచాయతీలు ఎంత మంచిగా డెవలప్ అయింది ఇప్పుడు ఇదే ఊరు మనము మల్కబాడు చూస్తున్నాం ఆ విలేజ్ ఎంత డెవలప్ అయింది అన్న ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎటువంటి లైక్ అభివృద్ధి పథకాలుగా లబ్ధి పొందారన్న కేసీఆర్ గారు ఎప్పుడు అంటూ ఉంటాడు ఊళ్ళే హనుమంతుడు లేని దేవుడు లేదు ఈ ఊరికి ఇల్లుకు లబ్ధి లేని ఇల్లు లేదు అని చెప్పి కేసీఆర్ అంటుండు ప్రతి ఇంటికి ఒక పథకం అనేది చేకూరుస్తుంది అన్న ఇప్పుడు అసలు మన రాజగోపాల్ రెడ్డి గారి సంగతి ఏంటంటే అతని రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతుంది నాకు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఏర్పడుతుందంటే ఆయన 3వ ప్లేస్లో ఉంటాడేమో అనిపిస్తుంది